ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అంటాం కదా మరి ఆదిత్య హృదయాన్ని ఎందుకు మనం పారాయణ చేయాలి ఏమిటి అని నన్ను ఆలోచించినట్లయితే ఆదిత్యుని యొక్క దయకి తర్వాత సర్వశత్రువులు కూడా వినాశనం అవ్వడానికి రాముల వారు రామో విగ్రహాన్ ధర్మ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ఆగస్త్య మహర్షి చెప్పితే అప్పుడు రామాయణ కాలంలో రావణాసురుని సంహరించడానికి ముందు ఆయన ఆదిత్య హృదయాన్ని పఠించినట్లుగా మనకి రామాయణం చెబుతుంది అలాంటి ఆదిత్య హృదయాన్ని మనం పఠించడం వల్ల ఏం కలుగుతుంది సర్వత్ర విజయం కలుగుతుంది సర్వశత్రువులు వినాశనం అయిపోతారు తర్వాత ఇంకా ఏంటంటే ఈ ఆదిత్య హృదయం పఠించడం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది అందువల్ల ఆయువు ఆరోగ్యము మనశ్శాంతి శత్రుబాధ అంతా కూడా పోతుంది అయితే మరి మనకి రకరకాలైనటువంటి సమస్యలు కదా ఆదిత్య హృదయం ఒకటే సరిపోతుందా అని ఆలోచించడట్లయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి నిరుద్యోగ సమస్య ఉద్యోగం లేనివాడు అసలు పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తముడు అంటే భగవంతుడే కాదు మన పురుషులందరూ అని భావిస్తాం అదేవిధంగా ఉద్యోగం లేనివాడు నిరుద్యోగి అంటూ ఉంటారు నిరుద్యోగికి మరి ఆదిత్య హృదయం ఎలా పనికొస్తుంది అంటే కనుక సర్వత్ర విజయం కలుగుతుంది మీరు చేసేటటువంటి ఇంటర్వ్యూలకు కానీ తర్వాత చేసేటటువంటి రాత పరీక్షల్లో కానీ శ్రీరామ అని అనుకొని రాయండి ఆదిత్య హృదయం రోజు పా చేసుకోండి మీకు ఎలాంటి శత్రువులు శత్రువు పీడ చీడ లేకుండా కార్య సానుకూలత కూడా జరుగుతుంది అదే కాకుండా ప్రతి బుధవారం నాడు కూడానండి నండి పెసరపప్పు తోటి పెసరపప్పు చక్కగా వేయించి దానిలో పంచదార కలిపి నెయ్యి కలిపినటువంటి ఉండలు చేసి ఆ ఉండలు వినాయకుడికి ఒక ఐదు లడ్డూలు ప్రతి గురువారం నివేదన చేసుకుని ఓం గం గణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యు సర్వదా అనుకుంటూ ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమః ఓం ఓం గౌరీతన నమః అని అంటూ మనం తప్పనిసరిగా ఆ యొక్క ఏదైతే ఉందో గరిక ఆ గరికతో మనం పూజ చేసి ఇరవై ఏడు గుంజేళ్ళు తీయండి నిరుద్యోగం అంతా పోయి ఉద్యోగం వచ్చేస్తుంది ఉద్యోగస్తులు అయిపోతారండి మరి ఆచరిస్తారు కదా మీరు ఆచరించి మంచి ఉద్యోగస్తులుగా మీరు మంచి ప్రయోజకులుగా సంఘం గర్వపడేటటువంటి స్థితికి రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ శ్రీమతరే నమ అష్టభగమని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ రెమెడీస్ పాటించండి తప్పనిసరిగా వినాయకుడు దయ వల్ల రామచంద్రుడు దయ వల్ల మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ కార్యాలన్నీ కూడా విజయం అవుతాయి నమస్తే